వెల్కమ్ టు స్మార్ట్ సాయి జ్యోతి పల్లెటూరు వంటలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సాయి జ్యోతి రాల్స్మస్ స్పెషల్ వంటలు. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, నా వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చిట్టి చిట్టి చెకోడీలు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉండే బియ్యపిండి చెకోడీలు. ఈ చెకోడీలు చాలా బాగుంటాయి స్నాక్స్ కానీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వర్షాకాలం కదా, ఇలాగూ కరకరలాడేటి తినాలనిపిస్తుంది. వర్షాకాలం చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చెకోడీలు. ఇవ్వ ఇలా ఎంత కరకరలాడుతున్నాయంటే చాలా కరకరలాడుతున్నాయి, చాలా బాగుంటాయి. ఇవాళ మన వీడియోలో బియ్యపిండితో చెకోడీలు చేయబోతున్నాను. ఈజీగా సింపుల్గా చూపిస్తాను, దాని దాన్ని చూడండి. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను, గిన్నె పెడుతున్నాను. ఒక కప్పు నీళ్ళు వేసాను, ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పిండి వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. కొత్త నీళ్ళు ఉడుకు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అర చెంచా కారం, పావు చెంచా పసుపు, ఒక చెంచా నూలు, అర చెంచా వాము, ఒక చెంచా నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఉడికాక స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసి పిండి వేస్తున్నాను. సారీ అండి, ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి అందులో ఉప్పు వేసి వెయిట్ చేసి వేస్తున్నాను. కారం పసుపు వేసినప్పుడు ఉప్పు వేసుకోండి. ఇలా గరిటతోనే ఇలా ఒత్తుతూ దగ్గరికి ఇలా ఒత్తుకోవాలి. వీటిని మూత పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయి నీళ్ళలో తడుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. చేయి కాలకుండా చేయి తడి చేసుకుంటూ పిండిని ముద్దల దిక్కెచ్చి చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసి పెట్టుకోవాలి పిండిని. ఇలా చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా ఇళ్ళతో కాకుండా ఇలా చేతితో చేసుకుంటే చికోడీలు బాగా వస్తుంది. ఇలా ఇలా ఒక రింగులా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా అన్నీ అలానే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చేసుకున్నాక అన్నీ ప్లేట్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారా చెయ్యికి? మన ఎగ్ బొండా చేసాం కదా, అప్పుడు నూనె పడి చెయ్యి కాలింది. చెకోడీలు అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్ దగ్గర తీసుకోవాలి. నూనె ఇటు ఎక్కింది, ఇప్పుడు అన్నీ నూనెలో వేసేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, కొన్ని కొన్ని వేసుకోవాలి, అంటుకుపోతాయి బాగా మెంతో పడుతుంది. పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకొని కాల్చుకుంటే పాలు మాడిపోతాయి, కరకరలాడవు. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా కరకరలాడతాయి చెకోడీలు. చెకోడీలు వేయిపోయాయి, ఇదిగో ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఉడకడం ఆగిపోతుంది, అప్పుడు అలా ఉడకడం ఆగిపోయినప్పుడు పేపర్ ఉన్న ప్లేట్లకు తీసుకుంటున్నాను. మిగతావి కూడా ఇలానే వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, వేడి వేడిగా చెకోడీలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంత టేస్టీగా ఉండే చెకోడీలు చుంచినా కూడా చింతలు బాగా కరకరలాడుతున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి చెకోడీలు. రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, వేడి వేడిగా చెకోడీలు రెడీ అయిపోయాయి. వానాకాలం స్టార్ట్ అయింది కదా, ఇలా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కరకరలాడుతూ తినేసి వానాకాలం కరకరలాడేటి తినాలనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను, చాలా బాగున్నాయి. సూపర్ చాలా చాలా తీసుకున్నాయి.
బామ్ ఇంకా నూనె వేసానా బాగా స్మెల్ తెలుస్తుంది చాలా బాగుంది బామ్ ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసుకొని నా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు షేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై